let it hang. Top 10 best healthy drinks for PCOD or PCOS and overweight or other health issues also. So ee video ni skip cheyakunda full ga chudandi. The best 10 drinks aithe meeru telusukuntaru. Top 1, first one entante apple cider vinegar. సో ఇది మీరు చాలా మంది వింటూనే ఉంటున్నారు, కాకపోతే ఇది ఎక్కడ దొరుకుతుంది అనేదే కొంతమందికి డౌట్. సో మాక్సిమం ఇది మనకి డిమార్ట్స్ లో గానీ, మెట్రోస్ లో గానీ, సూపర్ మార్కెట్స్ లో గానీ, మోడర్న్ మార్ట్స్ లో గానీ, వాల్ మార్ట్స్ లో గానీ, సో ఇలా పెద్ద పెద్ద స్టోర్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. సో ఇది ఎలా తీసుకోవాలి? ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తో. సో మీరు ఏ డ్రింక్ తీసుకున్నా ఎంప్టీ స్టమక్ తో తీసుకుంటే ఖచ్చితంగా 100% రిజల్ట్ అనేది మీకు వస్తుంది. సో ఇది ఎలా తీసుకోవాలి? యాపిల్ సీడర్ వెనిగర్ 1 or 2, లేకపోతే 2 to 3 spoons కూడా మీరు వేసుకోవచ్చు. మాక్సిమం 2 spoons ఇనఫ్. 2 spoons మీరు తీసుకొని హాట్ వాటర్ లో మిక్స్ చేసుకొని తీసుకోవాలి. 1 glass హాట్ వాటర్ తీసుకొని 2 spoons మీరు యాపిల్ సీడర్ వెనిగర్ తీసుకొని హ్యాపీగా మీరు తాగచ్చు. అండ్ నెక్స్ట్ వన్, సెకండ్ వన్ ఏంటంటే టర్మరిక్ మిల్క్. సో ఇది చాలా నాచురల్ అండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇది ఎలా ప్రిఫర్ చేయాలి? సో లో ఫ్యాట్ మిల్క్ తీసుకోండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ కన్నా లో ఫ్యాట్ మిల్క్ అంటే కొంచెం స్టాండర్డైజ్డ్ కాకుండా లో ఫ్యాట్ మిల్క్ అయితే మీరు తీసుకుంటే కొంచెం హెల్ప్ అవుతుంది. సో ఇది ఎలా తీసుకోవాలి? బాగా హీట్ చేయకూడదండి, కొంచెం బాయిల్ అయిన తర్వాత. సో మనం సిమ్ లో పెట్టి బాయిల్ చేస్తాం కదా, అలాంటి బాయిల్ అనేది, అలాంటి హీట్ అనేది మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అలా మీరు ఒక 1 boil అయిన తర్వాత 1/4 teaspoon ఉంటుంది కదండి, దాంతో మీరు టర్మరిక్ వేసుకొని ఆ పాలని తాగాలి. సో ఇది ఎప్పుడు తాగాలి? ఇది మాత్రం ఖచ్చితంగా మీరు నైట్ పడుకునేటప్పుడు మాత్రమే ఈ డ్రింక్ అనేది మీరు తీసుకోవాలి. సో ఇది కూడా మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ ఏంటంటే బ్లాక్ కాఫీ. సో ఇది కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. సో ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఎనీ కాఫీ పౌడర్ అండి, మీరు జస్ట్ వార్మ్ వాటర్ ని బాయిల్ చేసిన తర్వాత ఎంత హాట్ గా తీసుకుంటే అంత బెటర్. కొంతమందికి కొంత నార్మల్ గానే తీసుకుంటారు, కొంతమంది బాగా హాట్ గా తీసుకుంటారు. సో ఎంత హాట్ కావాలంటే మీరు అంత హాట్ గా మీరు బాయిల్ చేసుకొని, సో 1 spoon కాఫీ పౌడర్ వేసుకొని హ్యాపీగా మీరు తీసుకోవచ్చు బ్లాక్ కాఫీ. ఓకే, ఇది కూడా మీరు ఎంప్టీ స్టమక్ తో తీసుకోండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఫోర్త్ వన్, బ్లాక్ టీ. సో ఈ బ్లాక్ టీ కూడా చాలా మంది అలవాటు ఉంటుందండి, తీసుకుంటూ ఉంటారు. సో ఎనీ టీ అంటే దీనిలో కూడా చాలా కంపెనీస్ ఉంటాయి మనకి. సో మీకు ఏ కంపెనీ ఫ్లేవర్ ఇష్టమో ఆ కంపెనీ ఫ్లేవర్ ని మీరు తీసుకొని సేమ్ ఇలాగే హాట్ వాటర్ లో బాయిల్ చేసుకొని మీకు ఎంత హాట్ గా కావాలంటే అంత హాట్ గా మీరు ప్రిఫర్ చేసుకొని చక్కగా తాగొచ్చు. సో బ్లాక్ టీ కూడా ఎర్లీ మార్నింగే తీసుకోండి, మీకు బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఫిఫ్త్ వన్ ఈస్ అలోవెరా డ్రింక్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇట్స్ వెరీ నాచురల్ డ్రింక్, నిజంగా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది నేను కూడా ట్రై చేశాను. సో ఇది ఎలా అంటే ఎర్లీ మార్నింగ్ మనకి అలోవెరా లోపల వైట్ జెల్ ఉంటుంది కదండి, సో అది మీరు మొత్తం తీసుకొని దాన్ని మిక్సీలో వేసుకొని మీరు ఎట్లా అంటే హనీ గానీ సాల్ట్ గానీ వేసుకోండి. నేనైతే ఓన్లీ హనీ ప్రిఫర్ చేసేదాన్ని, సాల్ట్ కాకుండా. హనీ వేసుకొని హ్యాపీగా కొంచెం వాటర్ మిక్స్ ఫస్ట్ బ్లెండ్ చేసి కొంచెం వాటర్ పోసి ఆ తర్వాత మళ్ళీ వాటరీగా చేసుకుని చక్కగా నేను తాగేదాన్ని. చాలా బాగా రిజల్ట్ వస్తుందండి అలోవెరా డ్రింక్ అనేది, ఎందుకంటే ఇది నాచురల్ కాబట్టి మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. టర్మరిక్ మిల్క్ లో కొంతమందికి అలవాటు ఉంటే సో బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా మీరు పించ్ ఆఫ్ పౌడర్ వేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. సో అలవాటు ఉన్న వాళ్ళు హ్యాపీగా అది వేసుకోండి, లేదు మాకు ఆ స్మెల్ కూడా పడదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి. సో నార్మల్ గా మీరు మిల్క్ విత్ టర్మరిక్ తీసుకొని మీరు అక్కడతో ఆపుకోవచ్చు అంతేగాని. సో అలవాటు లేని ఆ పించ్ ఆఫ్ బ్లాక్ పెప్పర్ ని వేసుకొని మీరు డిస్టర్బ్ అవ్వకండి. సో మీకు ఎంతవరకు చేయగలరో అంతవరకే చేసి మీరు ఎంతవరకు తాగగలరో అంతవరకే తీసుకోండి. సో అది మీకు హెల్ప్ అవుతుంది. అండ్ బ్లాక్ కాఫీ గానీ బ్లాక్ టీ గానీ ఇవి కూడా మీరు పర్ డే 2 cups వరకు మీరు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. మార్నింగ్ ఒకసారి తీసుకోండి అండ్ ఈవినింగ్ టైంలో ఇంకొకసారి తీసుకోండి, ఇది కూడా మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు టీలో హనీ కూడా యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం అండి. హనీ గానీ లెమన్ గానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది స్మెల్స్ పడని వాళ్ళు కూడా ఉంటారు, పడని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాటిని మీరు స్కిప్ చేసుకోండి, నో ప్రాబ్లం. అండ్ సిక్స్త్ వన్ ఏంటంటే సినమిన్ టీ. ఇది కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి, ఇది కూడా మీరు ఎర్లీ మార్నింగ్ సో ఒక 4 to 5 sticks వరకు మీరు
సినమిన్ తీసుకోండి సో బాయిల్ చేసుకోండి హాట్ వాటర్ తో మీకు ఎంత హాట్ కావాలంటే అంత హాట్ గా చేసుకున్న తర్వాత సో దాన్ని వడకట్టి మీరు ఏం చేస్తారంటే లెమన్ కూడా వేసుకోవచ్చు లెమన్ ప్లస్ హనీ కూడా వేసుకోవచ్చు ఓన్లీ హనీ వేసుకున్న నో ప్రాబ్లం ఇది కాకుండా మీకు టీ ఫ్లేవర్ రావాలంటే 1 టీ బ్యాగ్ కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్ గా ఉంటుంది నేనైతే ఎలా చేసుకునేదానంటే సినమిన్ టీ పెట్టుకొని ఆటోమేటిక్ గా హనీ కూడా యాడ్ చేసుకునేదాన్ని సో చాలా టేస్ట్ గా ఉండేది అండ్ మంచి రిజల్ట్ కూడా వస్తుందండి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి అండ్ 7th డ్రింక్ ఏంటంటే అశ్వగంధ వాటర్ సో అశ్వగంధ అని మీరు చాలా మంది వినే ఉంటారు ఇది ఏంటంటే ఎక్కువగా మనకి ఆయుర్వేదిక్ స్టోర్స్ లో మనకి దొరుకుతుంది సో ఇది కూడా చాలా నేచురల్ అండి కానీ ఇది ఎక్కువ సార్లు మనం తీసుకోకూడదు ఎక్కువ సార్లు తీసుకుంటే బాడీలో హీట్ పెరుగుతుంది మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఇది ఎంత వరకు కొంచెం మనం తక్కువ తీసుకుంటే అంత మంచిది అంటే వీక్లీ ఒక 3-4 టైమ్స్ మాత్రమే తీసుకోండి ఎవ్రీడే అసలు తీసుకోవద్దండి బాడీలో మనకి చాలా హీట్ అనేది ఇస్తుంది సో ఇది సో ఈ అశ్వగంధ వాటర్ ఎలా తీసుకోవాలి అంటే నైట్ టైమ్ జస్ట్ ఒక హాట్ వాటర్ 1 గ్లాస్ హాట్ వాటర్ లో జస్ట్ హాఫ్ స్పూన్ వేసుకోండి అండి ఫుల్ స్పూన్ అసలు వేసుకోవద్దు హాఫ్ స్పూన్ వేసుకొని హనీ కూడా ఏమీ వేసుకోకూడదండి ఇది దేనితోనూ మిక్స్ చేయకూడదు అది చాలా హార్మ్ఫుల్ అవుతుంది సో వన్ జస్ట్ హాఫ్ స్పూన్ మీరు వేసుకొని నైట్ టైం పడుకునే ముందు తీసుకోండి ఈ అశ్వగంధ మీరు ఆ టైంలోనే తాగాలి ఇంకా ఏ టైంలోనూ తీసుకోకూడదు సో ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది వాటర్ లోనే తీసుకోండి ఎలాంటి మిల్క్ లో గానీ టీలో గానీ మీరు మిక్స్ చేసుకోవద్దు ఇది చాలా డేంజరస్ కూడా సో మీరు ఆయుర్వేదిక్ స్టోర్స్ లో మీరు కనుక్కుంటే ఈ అశ్వగంధ పౌడర్ అనేది మీకు దొరుకుతుంది అండ్ 8th వన్ ఏంటంటే శతావరి పౌడర్ సో శతావరి అనేది కూడా మీరు చాలా తక్కువ వినే ఉంటారు కానీ ఇది అమెజాన్ లో పెద్ద పెద్ద వాల్ మార్ట్స్ లో అండ్ హెర్బల్ షాప్స్ లో కూడా మీకు దొరుకుతాయి ఒకసారి ట్రై చేయండి హెర్బల్ షాప్స్ లో కనుక మీకు దొరకకపోతే అమెజాన్ లో మీకు దొరుకుతుంది సో ఇది కూడా అంతేనండి జస్ట్ 1 స్పూన్ మీరు హాట్ వాటర్ లో వేసుకొని నైట్ టైం గానీ ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తో గానీ మీరు తీసుకోవాలి ఈ రెండిట్లో ఒకసారి మాత్రమే మీరు తీసుకోండి ఇది కూడా వీక్లీ 3-4 టైమ్స్ మాత్రమే మీరు ప్రిఫర్ చేయండి ఎక్కువ సార్లు అంటే కంటిన్యూగా ఎవ్రీడే మీరు అనేది ఇది తీసుకోవద్దు కొంచెం హార్మ్ఫుల్ అని చెప్పుకోవాలి హార్మ్ఫుల్ అంటే ఏం లేదండి కొంచెం మీకు సైడ్ ఎఫెక్ట్స్ లాగా వస్తూ ఉంటాయి సో కొంతమంది బాడీకి పడచ్చు కొంతమందికి పడకపోవచ్చు కదా సో అందుకే నేను చెప్తున్నాను ఎక్కువ తీసుకోవద్దు దీన్ని జస్ట్ 1/2 స్పూనే తీసుకొని ఈ పౌడర్ కూడా మీరు జస్ట్ వాటర్ లో వేసుకొని హీట్ చేసుకొని మీకు ఎంత హాట్ గా తీసుకోగలరో అంత హాట్ గా తీసుకోండి సో ఇది సమ్మర్ సీజన్ కాబట్టి హాట్ గా ఎవరు తాగలేరు సో కాబట్టి నార్మల్ గా కొంచెం నార్మల్ హీట్ లో తీసుకొని మీరు డ్రింక్ చేయండి 9th డ్రింక్ ఏంటంటే సోయా మిల్క్ అండి ఇది చాలా మంది వినే ఉంటారు సో ఇది కూడా మనకి చాలా మంచి హెల్దీ డ్రింక్ అనే చెప్పుకోవాలి సో ఇది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలన్నా మీకు యూట్యూబ్ లో వీడియోస్ ఉంటాయి సో అది చూసి ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ అది చాలా టైం పడుతుంది అంత టేస్ట్ కూడా రాలండి మనం చేసుకుంటే దానికన్నా మీరు సింపుల్ గా మీరు మోడర్న్ మార్ట్స్ లో గానీ డి మార్ట్స్ లో గానీ సో ఎనీ మెట్రోస్ లో గానీ ఎక్కడైనా సరే మీకు ఇది దొరుకుతుంది పెద్ద పెద్ద వాల్ మార్ట్స్ లో కూడా మీకు ఇది దొరుకుతుంది సో అక్కడ మీరు పర్చేస్ చేసి హ్యాపీగా రోజు 1 గ్లాస్ అలా మీరు తీసుకోవచ్చు 10th డ్రింక్ ఏంటంటే ఫెనుగ్రిక్ సీడ్స్ అండి అంటే మెంతులు అంటారు ఇది కూడా ఒక నేచురల్ డ్రింక్ అనే చెప్పుకోవాలి చాలా హెల్ప్ అవుతుందండి సో ఇది నైట్ టైం మనం 1 స్పూన్ మెంతులు తీసుకొని నానబెట్టి ఓవర్ నైట్ నానబెట్టాలి నానబెట్టిన తర్వాత మార్నింగ్ కి ఆ మెంతులు వాటర్ మనం వడకట్టుకొని ఆ వాటర్ అనేది మనం ఎంటీ స్టమక్ తో తీసుకోవాలి సో ఇది నేచురల్ డ్రింక్ అండి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో నేను ఇది కూడా ట్రై చేశాను మంచి రిజల్ట్ అయితే వస్తుంది సో అలోవెరా కూడా నేచురల్ అండ్ ఇది కూడా నేచురల్ సో ఈ నేచురల్ గా వచ్చేయన్ని మాత్రం మంచి రిజల్ట్ తీసుకొస్తాయండి సో వీటిల్లో ఏదైనా సరే మీరు కంటిన్యూగా చేయకండి సో ఒక డే ఒకటి తీసుకోండి లేకపోతే ఒక మంచి డ్రింక్ ని మీరు నేచురల్ గా చూస్ చేసుకొని దాన్నే కంటిన్యూ చేయండి సో ఏది కంటిన్యూ చేసినా ఏ పని చేసినా 60 డేస్ ఆర్ 90 డేస్ మీరు కంటిన్యూగా చేస్తేనే దాని రిజల్ట్ మీకు కనిపిస్తుంది లేకపోతే మీకు రిజల్ట్ అనేది కనిపించదు అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి సో కంటిన్యూగా చేయండి రిజల్ట్ అనేది మీకు 100% వస్తుంది సో ఈ టిప్స్ మీరు పాటిస్తారని నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వాళ్ళు కూడా ఫాలో అవుతారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ వెయిట్ అండ్ వాచ్ మై నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ